అందరికీ నమస్కారం తాజా వార్తలకు స్వాగతం సో ఈరోజు ముఖ్యాంశాలు చూసినట్లయితే పోలీస్ శాఖలో నిజంగా ఉన్నటువంటి అదే అదేవిధంగా చూసినట్లయితే పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయట్లేదు జాబ్ క్యాలెండర్ ఇక వచ్చే ఏడాది నుంచి జాబ్ క్యాలెండర్లో ఆరు వేలు ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్ రానున్న మూడేళ్లలో పెద్ద ఎత్తున నియామకాలు అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ఇది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే వచ్చే జాబ్ క్యాలెండర్ నుంచి నియామకం అనేటువంటిది ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ ఉన్నాయి సో ఇక్కడ డీజీపీ గౌతమ్ సమాంగ్ చెప్పినటువంటి మాటలు ఇవి సో ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రభుత్వం ఈ రెండేళ్లలోనే ఆరు లక్షల ఐదు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది పోస్టులు అయితే భర్తీ చేసిందని చెప్పడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఏం చేసిందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది గత ప్రభుత్వం ఐదేళ్లలో ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై మూడు పోస్టులు మాత్రమే నిప్పిందని చెప్పడం జరిగింది సో పోలీస్ శాఖలో రానున్న మూడేళ్లలో పెద్ద ఎత్తున అయితే నియామకాలు అయితే చేపడతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు వచ్చే ఏడాది జాబ్ క్యాలెండర్ నుంచి ఏడాదికి ఆరు వేల ఐదు వందల మంది పోలీసుల అధికారుల సిబ్బందిని భర్తీ చేస్తామని ఆయన కొత్త నియామకాలపై యువత అపోహలు సందేహాలు పెట్టుకోవద్దని సూచించారు మంగళగిరిలో పోలీసు ప్రధాన కార్యాలయం సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళా భద్రత కోసం గ్రామ వార్డు సచివాలయంలో నియమించినటువంటి దాదాపు పదిహేను వేల మంది మహిళ మహిళా భద్రత కోసం గ్రామ వార్డు సచివాలయం నియమించిన దాదాపు పదిహేను మంది మహిళా సురక్ష కార్యదర్శకులు మహిళా పోలీసులకు హోదా ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే దాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు గుర్తు చేశారు వారి కానిస్టేబుల్ తరహా విడత విడతల వారీగా శిక్షణ ఇస్తామని తెలిపారు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసు శిక్షణ కేంద్రం ఒకసారి ఆరు వేల ఐదు వందల మందికి మాత్రం శిక్షణించేందుకు అవకాశం ఉందని ఈ కారణం చేత మేము పోలీస్ పోస్టులు అయినట్టును భర్తీ చేయలేదని చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని మనకి ఈ ఏదైతే విద్యార్థులు విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తున్నారో మీడియా ముందుకు వచ్చి మేము ఈ కారణం చేత మేము డిఎస్సి ఇవ్వలేదు మీ ఈ కారణం చేత పోలీస్ పోస్టులు భర్తీ చేయలేదు అనే విషయాన్ని మేము చెప్పినట్లయితే ఇది ఎంత అందంగా ఉంటుందండి కానీ ఇవన్నీ వదిలేసి ఇప్పుడో జరిగిన విషయం తర్వాత ఏదో పోలీసులు వస్తారన్న చెప్పినట్టు ఇక్కడ మనకి ఇన్ని ఇన్ని రోజులు అవుతున్నా ఎన్ని దాదాపు రెండు వారాలు దాడుతున్నా సరే ఇప్పుడు వచ్చి ఈ ఈ ప్రకటన చేయడం ఎంతవరకు కరెక్ట్ యాక్చువల్గా ఈ ప్రకటన అనేటువంటిది ఎప్పుడు చేయాలి మనకి ఆ జాబ్ క్యాలెండర్లోనే మనకి స్పష్టంగా మనకి ఈ ఖాళీలు మనకు ఉన్నాయి ఈ కారణం చేత మేము డిఎస్సిపు చేయట్లేదు జాతీయ విద్యా విధానం ద్వారా కారణం చేత ఈ మనకి ఆల్రెడీ మహిళా పోలీసులు తీసుకొని తీసుకోవడా మనకి మాకు ఉద్దేశం ఉంది ఈ ఉద్దేశం ఉండడం వల్ల ఈ కారణం చేత మేమైతే పోలీసు పోస్టులు అయితే భర్తీ చేయట్లేదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి అవసరం అయితే ఎంతైనా ఉంది కానీ వీళ్ళైతే దానికి విరుద్ధంగా అది చేశారని తెలుస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే మనకి అయితే ఈ దీనికి సంబంధించి ఈ కారణం చేత ఏదైతే మహిళా కార్యదర్శులని పోలీసు హోదా ఇచ్చి మనకి వాళ్ళని తీసుకోవడం కానిస్టేబుల్ తరహాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అయితే మనకి వీళ్ళకి పోలీసు శిక్షణా కేంద్రాల్లో అయితే ఆరు వేల మంది మాత్రమే శిక్షణించేందుకు అవకాశం ఉందని అయితే ఇప్పటివరకు తీసుకున్నటువంటి పదిహేను వేల మంది మహిళా పోలీసు శిక్షణ ముగిసిన తర్వాత రెగ్యులర్ పోస్ట్ నియామకం అనేటితే దృష్టి దుష్ సారించారని తెలియడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇప్పటికే మూడు వేల యాభై ఏడు కానిస్టేబుల్ పోస్టులు అయితే భర్తీ చేశామని వాళ్ళు ఆల్రెడీ శిక్షణ ఇచ్చి విధుల్లో అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ హెడ్డింగ్ చూసినట్లయితే ఏటా ఆరు వేల ఐదు వందల పోలీస్ ఉద్యోగాలు అంటే ఇంకా మనకి ఎన్ని ఉద్యోగాలు మిగిలినాయంటే ఇక్కడ పదకొండు వేల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది ఏంటండి పదకొండు వేల పోస్టులు అయితే ఖాళీగా ఉండడం చెప్పడం జరిగింది అయితే కొందరులో కొందరు నిరుద్యోగుల్లో అపోహలు సృష్టించేలా అవాస్తవాలను ప్రసారం చేయడం తగదని ఈ గౌతమ్ సవాంగ్ గారు పేర్కొనడం జరిగింది అయితే ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో ఆరు లక్షల ఐదు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది వాటిలో మనకి రెగ్యులర్ ఎన్ని కాంట్రాక్ట్ ఎన్ని తర్వాత సోర్సింగ్ అని కూడా మనకి అందరికీ తెలిసిన విషయం డిఎస్సిల ద్వారా రెండు వేల తొమ్మిది పోస్టులు ఉద్యోగాలు ఉన్నాయన్నారు గత ప్రభుత్వం ఇదే కేవలం ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై మూడు పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది గౌతమ్ సంఘం గారు అయితే మనకి తెలియజేయడం జరిగింది చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు మనకి ఎన్ని ఉన్నాయి తర్వాత ఎందుకు ఏ కారణం చేత పోలీస్ పోస్టులు అయినటువంటి భర్తీ చేయలేదు అనేటువంటిది ఈ ప్రభుత్వం గత గత ప్రభుత్వం ఎన్ని పోస్టులు భర్తీ చేసింది ఈ ప్రభుత్వం ఎన్ని పోస్టులు భర్తీ చేసింది అనే విషయాన్ని గౌతమ్ సవాంగ్ గారు అయితే గుర్తు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఏటా కూడా వచ్చే ఏడాది అంటే వచ్చే జాబ్ క్యాలెండర్ నుంచి ప్రతి ఏటా కూడా ఆరు వేల ఐదు వందల పోస్టులు అంటే పోలీసు ఉద్యోగాలు ఇస్తామని గౌతమ్ సవాంగ్ గారు చెప్పడం జరుగుతుంది సో ఇదండి ఈరోజు తాజా వార్తలు ఇంకా మనకి తాజా న్యూస్ వచ్చినట్లయితే వీడియో వీడియో ద్వారా మీకు తెలియజేస్తా తెలియజేస్తున్నాను